ఎంటర్టైన్మెంట్ విభాగంలో బుల్లితెరలో అనేక రకాల షోలు ప్రోగ్రామ్స్ నిత్యం వస్తూనే ఉంటాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మి కూడా ఒకరు. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిత్యం ఏదో ఒక షోలో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక కొన్నాళ్ల పాటు అటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రష్మి ఇటీవల కొన్ని సినిమా ఆఫర్లు రావడంతో వెండి తెరపై కూడా మెరిసింది. కానీ వెండి తెరపై ఆమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ నిత్యం ఏవో ఒక రూమర్స్తో అందరికీ హాట్ టాపిక్గా మారుతూ ఉంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలో ఆమె పై వస్తున్న పోర్న్ సినిమాలకు సంబంధించిన విషయాలపై క్లారిటీ ఇచ్చింది రష్మి. బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్దస్త్ ద్వారా యాంకర్ గా రష్మి అందరికీ పరిచయమైన సంగతి తెలిసిందే. అయితే దానికంటే ముందు కూడా రష్మి పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆ ఫస్ట్ థ్యాంక్స్ అనే సినిమాలో నటించినట్టు చెప్పింది. ఆ చిత్రంలో వినీత్ శ్రీనాథ్ హీరోల్ గా నటించారని, అది పక్కా కమర్షియల్ మూవీ అని, 6 పాటలు ఉంటాయని, అందులో ఒక రొమాంటిక్ సాంగ్, డ్యూయట్ సాంగులు కూడా ఉన్నాయని తెలిపింది. కొన్ని కారణాల వలన ఆ సినిమా వచ్చింది వెళ్ళింది కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. ఇక టీవీ షో ద్వారా యాంకర్ గా పాపులర్ అయిన తర్వాత యూట్యూబ్ లో ఆమె సినిమాలను ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. అయితే సాధారణంగా యూట్యూబ్ లో వ్యూస్ కోసం రకరకాల థంబ్నైల్స్ పెడుతూ ఉండడం అనేది సహజం. అలాగే రష్మి నటించిన సినిమాలకు కూడా విచిత్రమైన థంబ్నైల్స్ పెట్టడంతో ఆమె షాక్ తిన్నదట. ఆ విషయం తనని ఎంతో బాధించిందని కూడా చెప్పుకొచ్చింది రష్మి. ఆ థంబ్నైల్ లో ఒక చోట రష్మి హాట్ సాంగ్స్ చూసారా అని పెట్టారట. మరొకరు రష్మి పోర్న్ మూవీ అని థంబ్నైల్ కూడా పెట్టారట. ఇక ఇవన్నీ చూసి తాను షాక్ కి గురైనట్లు, చాలా బాధపడినట్లు కూడా రష్మి ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం వ్యూస్ కోసం అలా పెడుతున్నారని తెలిపింది. కానీ అవి వ్యక్తిగతంగా తనని చాలా బాధపరిచాయని పేర్కొంది. అలాగే తనపై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. అన్నీ అందరికీ నచ్చాలని లేదు, బోల్డ్ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి, ఫ్యామిలీ సీన్లు చేస్తే కొందరికి నచ్చుతాయి, అందరికీ అన్నీ నచ్చవు, ఒక్కో మూవీ ఒక్కోలా చేసుకుంటూ వెళ్ళాలి, అదే సమయంలో కామెంట్స్ ని అసలు పట్టించుకోకూడదు, పట్టించుకుంటే హెడ్ ఖరాబ్ అయిపోతుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అంటూ రష్మి వ్యక్తపరిచింది. ఇక ప్రస్తుతం రష్మి పలు చిత్రాల్లో టీవీ షోస్ లో బిజీగా ఉంది. రష్మి తనపై వస్తున్న రూమర్స్ పై స్పందించిన విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి.